हेलो अंडी, नमस्ते. वेलकम टू कल्पना वंटशाला. ई रोज मन वंटशालालो जुन्नु पालतो चाला रुचिकरंगा चाला पर्फेक्ट गा मनं इंत गट्टिगा केक लांटी जुन्नुनी एला तयारु चेसुकोवालो चूसेद्दामंडी. चूस्तुन्नारु कदा एंत गट्टिगा मनकि जुन्नु अनेदि पर्फेक्ट गा वच्चिंदो. मरि इंत पर्फेक्ट गा उंडे जुन्नुनी मीरु कूडा एला चेसुकोवालो चूद्दामंडी. पर्फेक्ट गा जुन्नु रावडमे कादंडी, रुचि कूडा ब्रह्मांडंगा उंटुंदंडी. ఒక్కసారి మనం ఈ జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ జున్ను పాలు నాకు ఇష్టమని మా ఫ్రెండ్స్ ప్రేమతో బస్సులో పంపించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ జున్నుని మనం చక్కెర బెల్లం రెండు వేసి రెండు రకాలుగా చేసుకోవచ్చండి. మా ఇంట్లో పిల్లలకైతే చక్కెరతో చేస్తే చాలా ఇష్టము, అందుకని నేను ఈ జున్ను పాలల్లో సగం మాత్రం ఇలా ఒక గుంతగా ఉన్న వెడల్పుగా ఉన్న గిన్నెలోకి సగం జున్ను పాలు తీసుకుంటున్నానండి. చూడండి జున్ను పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. సగం పాలు నేను ఇక్కడ వేసేసుకున్నాను. చిక్కని జున్ను పాలు అండి, మా ఫ్రెండ్స్ పంపించారు కాబట్టి అప్పటికప్పుడు తీసి చిక్కగా ఫ్రెష్గా పంపించిన జున్నుపాలండి. ఇందులో ఏ పాలు కలపలేదు, నీళ్లు కానీ పాలు కానీ. చాలామంది ఈ జున్ను పాలల్లో మామూలు ప్యాకెట్ పాలు కూడా కొన్ని వేసి జున్ను చేసుకుంటారు. నేనైతే ఇక్కడ ప్యూర్గా ఓన్లీ జున్ను పాలు మాత్రమే వాడి జున్ను చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి తగినంత చక్కెర వేసుకోవాలి. అంతా కలిపేసి చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత మనం రుచి చూస్తే మనకు స్వీట్గా అనిపిస్తే చాలండి. చక్కెర వేసిన తర్వాత చక్కెరంతా బాగా కరిగేలాగా మనం గరిటెతో కలుపుకుంటూ చక్కెరని కరిగించుకోవాలి. అంతా కరిగిపోయిన తర్వాత మనం ఈ పాలని టేస్ట్ చూస్తే స్వీట్గా అనిపిస్తే మనకి జున్ను చాలా బాగుంటుంది. కొంచెం తక్కువైందండి, ఇంకొంచెం చక్కెర వేసుకొని మన స్వీట్నెస్కి తగిన విధంగా మనం ఈ పాలని చక్కెరతో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి యాలకులు కొద్దిగా చక్కెర వేసి పొడిగొట్టుకున్నది ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత అప్పటికప్పుడు మిరియాలు కొద్దిగా, దాన్ని కూడా మిక్సీ వేసుకొని అదొక వన్ స్పూన్ వేసుకోవాలి. ఒకేసారి యాలకులు మిరియాలు కలిపి కూడా మనం పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జున్ను పాలు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిరియాల పొడి, యాలకులు రెండింటిని బాగా ఒకసారి కలిపేసి వడగట్టి జున్ను పాలలో కలుపుకోవాలండి. అలాగే మనం జున్ను పాలలో కూడా మిరియాల పొడి, యాలకుల్ని కొట్టి వేసేసుకోవచ్చు. అయితే తినేటప్పుడు అవన్నీ అడ్డం తగిలితే అంత బాగుండదు నోటికి. నోటికి మధ్యలో తగులుతూ ఉంటే బాగుండదు కాబట్టి ఇలా మనం మిక్స్ చేసేసుకొని పాలల్లో వడగట్టి వేసుకుంటే మనకి తినేటప్పుడు యాలకులు తొక్కలు కానీ మిరియాలు పొడిలో ఉన్న పెద్ద పెద్ద పలుకులు కానీ మనకి నోటికి అడ్డుపడకుండా బాగుంటుంది. సో ఇలా వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ మాత్రం జున్ను పాలల్లో తగిలి తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇలా వడగట్టడం వల్ల ఇదంతా మనకి నోటికి తగలకుండా ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టి జున్ను చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. మొత్తం చక్కెర కరిగిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఆవిరి మీద ఇడ్లీ గిన్నెలో పెట్టుకొని జున్ను తయారు చేసుకోవాలి. ఎలాగో చూపిస్తాను. ఇడ్లీ కుక్కర్ తీసుకొని అడుగున నీళ్లు పోసుకోవాలి. ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు మనం ఎలా అయితే నీళ్లు పోసుకుంటామో అలాగే జున్నుకు కూడా మనం నీళ్లు పోసుకొని స్టవ్ మీద ఇడ్లీ గిన్నె పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని నీళ్ళను కాస్త వేడిగా అవనిద్దాము. మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు నీళ్ళని తెల్లేంత వరకు మనం వేడి చేసుకుందాం.
నీళ్ళు తిండుతున్నాయి కదండి మంట తగ్గించేసుకొని జున్నుపాలని మళ్ళీ ఒకసారి గరిటతో కలిపేసుకొని దీనికి మూత పెట్టేద్దాం మూత పెట్టేసిన తర్వాత ఈ గిన్నెను మనం ఇడ్లీ నీళ్ళు తిల్తున్నాయి కదా ఇడ్లీ గిన్నెలో పెట్టేసుకోవాలి పెట్టేద్దాం జున్నుపాలు గిన్నె లోపల పెట్టేసుకున్న తర్వాత ఈ గ్యాప్ లేకుండా మనం కరెక్ట్ గా సరిపోయేలాగా ఏదైనా ఒక కప్పు గాని ఒక గిన్నె గాని ఏదైనా ఈ గ్యాప్ కు పెట్టేసుకోవాలి ఎందుకంటే నీళ్లు ఉడికేటప్పుడు ఈ గిన్నెలో పాలు కూడా గ్యాప్ ఉంటే ఇలా ఇలా కదిలి మనకి కరెక్ట్ గా ఒక కేక్ లాగా రాదన్నమాట ఎచ్చు తగ్గులు ఉంటుంది అదే మనం ఈ గ్యాప్ కి తగిన విధంగా ఏదో ఒక చిన్న కప్పు గాని ప్లేట్ గాని ఏదో ఒకటి ఇలా పెట్టేసామంటే ఈ గిన్నె కదిలే ఛాన్స్ ఉండదు కరెక్ట్ గా మనకి జున్ను అయిపోతుంది అంటే కేక్ లాగా వస్తుంది అలా రావాలనుకుంటే ఇలా ఏదైనా అడ్డం పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే ఏం లేకుండా కొంచెం కదిలిన పర్లేదని కూడా చేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మంటని హైలో పెట్టేసుకొని మూత పెట్టేసి మనం ఒక 10 నుండి 15 నిమిషాలు ఇడ్లీలు ఎలా అయితే ఆవిరి మీద ఉడికించుకుంటామో అలాగే ఈ జున్నును కూడా మనం ఉడికించుకొని తయారు చేసుకోవాలి 10 నుండి 15 నిమిషాల లోపల మనకి జున్ను రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిద్దాము చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాము చూసారండి మనకి ఎంత చక్కగా జున్ను తయారైపోయిందో దీన్ని ఇప్పుడు మనం బయటికి తీసేసుకుందాం చిన్న నైఫ్ తీసుకొని చివర్లు మనం ఇలా సెపరేట్ చేసుకుందాం ఒక ప్లేట్ పైన పెట్టేసుకొని దీన్ని రివర్స్ చేసుకుందాం అంతే అండి ఇలా సులభంగా మనం జున్నును తయారు చేసుకొని హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చండి చాలా చాలా బాగుంటుందండి మరి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేస్తే మన ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చక్కగా అవన్నీ చూడొచ్చు చూసి ట్రై చేయొచ్చండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ బై అండి